प्रतिपक्ष जिम्मिक्कुलु ఎన్ని ప్రయత్నాలు చేసినా హ్యాట్రిక్ మాత్రం గ్యారెంటీగా కేసీఆర్ గారిది. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం టీవీలో చూస్తున్నాం. వాళ్ళ నాయకులే రోజు కుక్కలు చెప్తా ఉన్నారు. గాంధీ భవన్ లో పోయి దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర దిష్టి బొమ్మలు తగలబెట్టి ధర్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో రోడ్లు ఎక్కుతున్నారు. గల్లీల్లో తిట్టిపోస్తున్నారు. టికెట్లు అమ్ముకున్నారండి. 10 కోట్లకు టికెట్ అమ్ముకున్నారని, 5 ఎకరాల భూమికి టికెట్లు అమ్ముకున్నారని ఇలా ఓటుకు నోటుకు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రసిద్ధి అయితే ఇలా నేడు సీటుకు నోటు. ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఇలా సీట్లను నోట్లకు అమ్ముకుంటున్నారని, ఆనాడు ఓటుకు నోటు కేసులో బుక్ అయిపోతే ఇలా సీట్లను నోట్లకు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులే బహిరంగంగా గాంధీ భవన్ లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు రేపు ఉంచుతారా ఈ రాష్ట్రాన్ని? ఇటువంటి వాళ్ళ చేతుల్లో రాష్ట్రం పడితే రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటారు వీళ్ళు. ఇటువంటి నాయకులను ఇలా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. రైతు బంధు రూపకర్త కేసీఆర్. ఈ దేశానికి ప్రపంచానికి ఒక కొత్త నగదు బదిలీ పథకాన్ని రైతుల కోసం ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్. మీరు రైతు బంధును కాపీగొట్టి పెంచుతామని చెప్పారు. పెన్షన్ ఆనాడు పెన్షన్ అంటే ఒకవేళ చచ్చిపోతేనే ఇంకోవరకు ఊళ్ళో ఇచ్చేటోళ్ళు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఆ రోజు మీరు 22 లక్షల పెన్షన్లు ఇస్తే ఇవాళ దాన్ని రెట్టింపు చేసి 44 లక్షల మందికి పెన్షన్ ఈరోజు కేసీఆర్ గారు అందిస్తా ఉన్నారు. 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2000 రూపాయలు చేశారు కేసీఆర్ గారు. దాన్ని మీరు కాపీ కొట్టే ప్రయత్నం చేశారు. మీకు ఒక మీ ప్రయత్నం ఏం కనబడ్డది? కేసీఆర్ గారికి రైతులందరూ కూడా ఇలా కేసీఆర్ గారి మీదనే గురి ఉన్నది. పెన్షన్దారులందరికీ కేసీఆర్ మీదనే గురి ఉన్నది. అక్కడ దాన్ని కాపీ కొట్టి దాన్ని ఏదో పెంచడం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలని మీరు చూశారు. కానీ ప్రజలకు నమ్మకం అంటే కేసీఆర్. నమ్మకానికి మారు పేరు కేసీఆర్. నయవంచనకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇలా ప్రజలు కేసీఆర్ వైపు చూస్తూ ఉంటారు. మీరు కాపీ కొట్టిండ్రు, మా పెన్షన్ పథకాన్ని కాపీ కొట్టిండ్రు, రైతు బంధును కాపీ కొట్టిండ్రు, దళిత బంధును కాపీ కొట్టిండ్రు. కాపీ కొట్టింది మీరు, మేము కాదు. ఇలా తెలంగాణకి ఏం చేస్తే మేలైతుంది? ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు రానే రాదు కానే కాదన్న తెలంగాణను తన ప్రాణాన్ని కూడా ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు. తెలంగాణ తేవడానికి ఎంత ప్రయత్నం చేసిండో ఈ తెలంగాణను అభివృద్ధి పథంలో నడపడానికి కూడా కేసీఆర్ గారు అంతే బాధ్యతగా ఆయన ఆలోచిస్తారు. బాధ్యతతోనే కేసీఆర్ గారు ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. అన్ని ఆలోచించే ఈరోజు ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోను ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా. ఎవరైనా దరఖాస్తు పెట్టిందా? అసలు రైతు బీమా అనేది ఎవరికి అంచనాలకు అందలేదు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,11,000 మంది రైతులు రైతు బీమా కింద లబ్ధి పొందారు. అట్లాంటి పథకమే ఈరోజు ఈ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అందించాలని, ఉపాధి హామీ కూలీలు కాని, హమాలీలు కాని, డ్రైవర్లు కాని, ఇలా పేద ప్రజలకు కూడా ప్రతి ఇంటికి కూడా ఒక ధీమా కల్పించాలి అని, ఇలా జీవిత భీమాను ప్రతి ఇంటికి కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు నిన్న మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది.